Andhra Pradesh ku Kendra budget lo ennadu leni vidhanga budget ketaimpu cheyadam chala aanandanga undannaru BJP MLA Kamineni Srinivas. AP ki melu chese 10 amsalalo budget pratyeka nirnayalu teesukodam patla rashtram paina NDA prabhutvaniki unna chittasuddhi emito arthamavutundannaru. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకే వైసీపీ కొత్త డ్రామాలు చేస్తుందంటున్న కామినేని శ్రీనివాస్తో మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి ఫేస్ టు ఫేస్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అత్యధిక నిధులు కేటాయించడంతో పాటు అనేక సంక్షేమంకు సంబంధించిన నిధులు కూడా ప్రాజెక్టులు కూడా కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఎలా చూడవచ్చు కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఏపీ ఎందుకంటే గతంతో పోలిస్తే అత్యధిక నిధులు, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు ఈసారి కేటాయించిన పరిస్థితి ఉంది. ఏ రకంగా చూడవచ్చు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయింపు? నాకు తెలిసి ఇంత ఫేవరబుల్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ రాదు. ఇక్కడ ప్రజలకి ఏదైతే భయం ఉందో ఆ భయాలన్నిటికీ వాళ్ళ బడ్జెట్ ఆన్సర్ చూపించింది. అది పోలవరం నుండి అమరావతి నుండి దాదాపు 10 అంశాలు, విశాఖపట్నం మెడ్రాస్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, అన్ని విషయాల్లోనూ కేంద్రం ఒక ఆన్సర్ చూపించింది. విభజన హామీలు కూడా తెరుస్తుంది. చాలా సంతోషించదగిన విషయం. తప్పకుండా ఒక ప్రజలకు ఒక నమ్మకం కలిగింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పదంలోకి వస్తుందని. తప్పకుండా ఇది చాలా మంచి. అయితే గతంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేక నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి, అటు కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ కూడా నిధులు రావటం లేదు, దాన్ని మళ్ళించి దాన్ని నిధులు రావట్లేదని చూపించే ప్రయత్నం చేశారు. ఎలా చూడవచ్చు ఆ ప్రయత్నాలన్నింటికి సంబంధించి ఈసారి? అసలు అమరావతి మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష పెట్టి అమరావతిని నాశనం చేయాలనే తప్ప, అమరావతిలో ఆయన చెప్పాడు మూడిట్లో ఒకటి శాసన రాజధాని. శాసన రాజధానికి ఏం చేశారు? శాసనం చేసడం కోసం ఎక్సెప్ట్ క్యాబినెట్ మీటింగ్ తప్ప ఈ ప్రాంతానికి అడుగు పెట్టారు ఆయన. అది తప్పదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ ఒకదానికి వచ్చారు. అమరావతి అంటే ఒక ఎందుకనో ఒక కక్ష పెట్టుకున్నారు. అది విధానం తప్పు. ఎవరైనా గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, రాజకీయ పార్టీలు మారుతూ ఉంటే కొత్త కొత్త నాయకులు రావచ్చు, కానీ గవర్నమెంట్ విధానం ఒకే రకంగా ఉండాలి. ఒకళ్ళు మొదలుపెట్టి కొన్ని వందల వేల కోట్లు ఖర్చుపెట్టి కొన్ని వేల ఎకరాలు, 33,000 ఎకరాలు వర్తబోటు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల భూమిని ఇస్తే దాన్ని నువ్వు ఎటు కాకుండా ఒక మొత్తం ప్రాంతం అంతా ఒక చిట్టడిలాగా చక్కటి పండే భూమి అన్నీ పిచ్చ మొక్కలు పిచ్చ చెట్లతో నాశనం చేసి తవ్విని వాటిలన్నింటిలో నీళ్లు నిలిచి 2 సెల్లార్లు కట్టిన దాంట్లో నీళ్లు, దాంట్లో లోన కన్స్ట్రక్షన్ ఉంది, అలా మొత్తం అంతా విధ్వంసం చేసి నువ్వు ప్రజలు అమాయకులు అనుకుంటే మనం వాళ్ళు ఎప్పుడు చెప్పాలో అప్పుడు దాకా మన ఎలక్షన్ ముందు దాకా ఉన్నారు కామ్గా, ఏ కారణంతో అయినా సరే ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏం చేస్తుంది. కానీ ఎలక్షన్లో చూపించారు అన్నిటికీ ఆన్సర్. తప్పకుండా ప్రజలకు ఏది కావాలో అదే చేయాలి. ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, 2 NDA ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సినవి చేస్తాయి. అయితే మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మనం చూస్తే కనీసం చంద్రబాబు గారు చెప్పిన పరిస్థితి ఎలా ఉందంటే అప్పులు కూడా తెచ్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉంది, గాడిని ఎలా పెట్టాలో కూడా నాకే అర్థం కావట్లేదు అనే స్థితిలో చంద్రబాబు సీఎం స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎలా చూడవచ్చు అసలు ఈ ఆర్థిక పరిస్థితికి సంబంధించి? నిజంగా విధ్వంసం అంటే కొంత చిన్న విధ్వంసం అయితే కనిపెట్టచ్చు, అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి కాదు. అసలు అప్పు ఎంత ఉందో కూడా తెలియదు. ఎక్కడ ఏది వీలైతే అది ఏ రకంగా తెచ్చారు, అసలు అన్ని లిక్కరు మీద వచ్చే ఆదాయానికి, రాబోయే రోజుల ఆదాయానికి కూడా తాకట్టు పెట్టి తెచ్చారు. అసలు ఎన్ని అప్పులు ఉన్నాయో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు. అది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు పడుతుందో తప్పకుండా అందరూ తెలుస్తుంది. ఒక నిజంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రజలు ఎంతో సాత్వికంగా ఉండేవాళ్ళు, ఏం పాపం చేశారు 5 ఏళ్ళు. ఒక దుర్మార్గం అంటే ఇలా ఈ భారతదేశ చరిత్రలో ఇట్లాంటి విధ్వంసకరమైన రాజకీయ నాయకుడిని ఎవరిని చూడలేదు. అందుకనే ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చారు. ఇవాళ్ళైనా ఆయన తెలుసుకుని ఈ ఇకనైనా నా ఉద్దేశం ఇలా ఇంకా రాష్ట్రాన్ని చెడు చేయకుండా, ఢిల్లీ వెళ్ళి అల్లరి చేయకోకుండా ఆయన రాజకీయాల నుంచి విత్డ్రా అయిపోయి పొరపాటు జరిగిందని, తప్పు జరిగిందని చెప్తే ప్రజలు ఇప్పటికైనా క్షమిస్తారు. ప్రధానంగా ఢిల్లీలో ధర్నా చేయడానికి కారణం రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. 30 వచ్చి 40 రోజులు కాకుండానే 36 హత్యలు చేశారు. రాజకీయ హత్యలు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి అసెంబ్లీ మొదటి రోజు కూడా నిరసన చేసిన పరిస్థితి ఉంది. ఎలా చూడదు అసలు? అంటే గతంలో వాళ్ళు అసెంబ్లీకి రావాలని చెప్పిన వ్యక్తులే ఈరోజు అసెంబ్లీ నుంచి మళ్ళీ బాయ్కాట్ చేసి ఢిల్లీలో ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడవచ్చు దీన్ని? అన్ని వ్యక్తిగతంగా
స్టేట్లో ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, వ్యక్తుల మధ్య గ్రామాల్లోనూ పట్టణాల్లో జరుగుతూ ఉంటాయి. దాన్నన్నీ రాజకీయ వ్యక్తు దీనిగా ప్రోత్సహించి దాన్నన్నీ చేసుకుని ఇవాళ ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. క్లియర్గా ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళని చంపారని తెలుసు, ఆయన బలకృష్ణానికి వెళ్ళలేదు. అమర్నాథ్ గౌడ్ని చంపేశారని తెలుసు, ఆయన బలకృష్ణానికి వెళ్ళే దేనికి వెళ్ళకోకుండా ఇవాళ ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్యలో వాళ్ళ కుటుంబ తగాదాలు జరిగితే దానికి వెళ్ళి ఇవాళ ఇక్కడ అసెంబ్లీలో ఇవాళ ఆయన పెట్టిన 2 దుర్మార్గపు యాక్టుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు, రేపు వైట్ పేపర్లు పెడుతున్నారు. ఇవన్నీ సమాధానాలు చెప్పలేక అడగలేక ఒక పారిపోయే విధానానికి అక్కడ ఢిల్లీలో ధర్నా అని చెప్పి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇకనైనా ఈ రాష్ట్రానికి వెళ్ళి దేశంలో అల్లరి చేయకుండా వచ్చే పెట్టుబడులు పోకోకుండా ఏదన్నా చేస్తే కన్స్ట్రక్టివ్గా చేయి. మీరు నేను మంచి చేశాను అని చెప్పుకోవడానికి లేదు ప్రజలు. అందుకే ప్రజలు భారతదేశ చరిత్రలో అంత మెజారిటీతో కలిసి ఇంత ప్రజా వ్యతిరేకం అసలు ఎవరన్నా ఊహించారండి? ఒక నియోజకవర్గం 90,000, 50,000, 70,000 అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రజా తీర్పు ఇంకా వాళ్ళకి రియలైజ్ అవ్వకపోతే ఇంకా వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళకి వదిలేయాల్సింది. అది మొత్తంగా పూర్తి స్థాయిలో అటు ఏదైతే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నేతలందరూ కూడా పాల్గొనాలి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసానికి సంబంధించి పూర్తిగా